శుభమయాదు శ్రీగురుభ్యో నమః. మేషరాశి వారికి జూన్ 15వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఏ విధంగా ఉంటుంది విషయంలో విషయంగా మాట్లాడుకుందాం. మేషరాశికి ద్వితీయ స్థానంలో శుక్రుడు, తృతీయంలో రవి, కుజుడు, బుధుడు, రాహు నాలుగు గ్రహాలు కూర్చుంటాయి. రవి కూడా మూడింట్లోకి వెళ్ళిపోతున్నాడు. సప్తంలో ఏ గ్రహం లేదు, అష్టమంలో తెస్తే గురువు కనబడుతున్నాడు. భాగ్యాన్ని చూసుకుంటే ఆల్మోస్ట్ కేతు ప్లస్ శని ఇద్దరు కలుగుతారు. అయితే ఇదేంటి, కుటుంబ స్థానంలో గురుడు శుక్రుడు ఉండడం ఒక విశేషమైన స్థితిని చెప్తాను. అలాగే రవి మూడో ఇంట్లో ఉండడం ఒక విశేషము. ది మోర్ డైనమిక్ మోర్ సక్సెస్ కాబట్టి ధైర్య సాహస లక్ష్మి అన్నదమ్ముల ప్రజలతో వాళ్ళతో చేసి కలిసి చేసే వ్యాపార వ్యవహారాలు ఏమంటే సక్సెస్ఫుల్ అవుతుంది. కలిసి పెట్టడానికి ప్రయత్నం చేయండి. కన్స్ట్రక్షన్ కానీ ఏదైనా వర్క్ చేయాలన్నా, ఏదైనా కాంపిటేటివ్గా ఏమైనా యాక్టివిటీస్లో ముందుకు వెళ్ళాలనుకున్నా, అన్నదమ్ములతో అక్కచెల్లెలతో చేయాలనుకున్న దాంట్లో సక్సెస్ఫుల్ బాగా కనబడుతుంది. సో యూ కెన్ గో అహెడ్ విత్ దాట్. తర్వాత ఈ మేషరాశి వరకు ఇక్కడ చూసుకున్నప్పుడు ఈ రవి బోడేంట్లో కూచుడైన గ్రహంతో కలిసి ఉండడం, తర్వాత బుధుడైన గ్రహం కూడా అక్కడే ఉండడం, రాహు అక్కడే ఉండడం, వీటి వల్ల ఏమవుతుందంటే అన్నదమ్ములతో సఖ్యతగా ఉండడానికి చేసే ఇంపార్టెంట్ రోల్లో ఏంటవుతుందంటే మనకు వంశపారపర్యంగా మనం సంపాదించాలనుకున్న ఆస్తి ఏదైతే మనకు రావాలనుకుంటారో ఆ విషయంలో కూడా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించగలిగితే కూడా బాగుంటుంది. చదువుకునే విద్యార్థులకు బ్రహ్మాండంగా ఉంది, చక్కగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ఫుల్ అవుతారు, అనుకున్న బేసిక్ వెళ్ళిపోతారు. రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, స్టీల్, సిమెంట్, ఐరన్, సోలార్ సిస్టమ్స్, పవర్ ప్లాంట్స్, తర్వాత సీడ్స్, విత్తనాలు, రైతాంగానికి సంబంధించిన వ్యాపార వ్యవహారాల్లో సక్సెస్ఫుల్గానే ఉంటుంది. అన్నీ ఎలా ఉన్నా భాగ్యంలో ఉన్న శనికేతలు ఉన్నారు కాబట్టి డెఫినెట్గా ప్రాఫిట్లో మనకు తగ్గుతుంది, బట్ మోర్ సక్సెస్ఫుల్గా వెళ్ళడానికి అవకాశం ఉంది. తర్వాత వీళ్ళు ఇప్పుడు చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ రవి కుజుడు ఇద్దరు కలిసి ఉండడం, రెండు అగ్నితత్వాలు ఉన్నాయి కాబట్టి కొంత మూడో భావం బరిని కూడా చేస్తుంది కాబట్టి ఎక్కడో అన్నదమ్ముల అక్కచెల్లెల మధ్యన ఎవరు అనారోగ్యం కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం ఆచితూచి వ్యవహరించడం చేయండి. తర్వాత వీళ్ళు చేసుకోవాల్సిందంటే గురు మంత్ర సాధన చేసుకోండి. ఆ మంత్ర సాధన చేసుకోవడం వల్ల కొంతవరకు అష్టంలో ఉన్న గురు ఎవరైతే ఉన్నాడో అష్టమ స్థానంలో ఉన్నాడు గురు, ఆ గురువు యొక్క దోషం అనేది అష్టమ స్థాన దోషం అనేది మనకు లేకుండా అనుకున్న పనులన్నీ సవ్యంగా జరగడానికి రాజమార్గం రాజ్యోగం వెళ్ళడానికి చక్కగా ఉపయోగపడుతుంది. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్ గూడ, హైదరాబాద్ 5,08. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.